ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము నాగుల చవితి రోజున మరి నాగదోషము అంటే సర్పదోషము తొలగిపోవాలి అన్నా, కుజదోషం తొలగిపోవాలి అని అన్నా, యథార్థంగా సకల దోషాలు తొలగిపోవాలి అనంటే మరి నాగుల చవితి రోజు ఈ విధంగా గనక ఆచరిస్తే యథార్థంగా వివాహం లేట్ అవుతున్నటువంటి వారికి త్వరగా వివాహం కుదురుతుంది. మరి వివాహమే చాలా సంవత్సరాలైంది, ఇంకా సంతానం కలగలేదమ్మా అని బాధపడేటువంటి వారికి చక్కని సంతానం కలగటము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు తెలియచేసినట్టుగా మ్యాక్సిమం పీపుల్కి తెలుసు నాగుల చవితి రోజు మరి పుట్టలో పాలు పోస్తారు అని, కానీ ప్రతి సంవత్సరం చెప్పినట్టుగానే ఒక అమ్మగా తెలియచేయటము అనేది జరుగుతుంది. ఈ నాగుల చవితి పండుగ రోజున ఊర్లో ఉన్నటువంటి గుళ్ళల్లో ఉన్న పుట్టలు కావచ్చు, లేదా కొన్ని చోట ఊరి బయట కూడా పుట్టలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అందులో పాములు వెళ్ళటము అనేది కూడా ఎక్కువ మంది గమనించటము అనేది కూడా ఉంటుందిట. అలాగే మరొకటి ఏంటంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచారము అన్నప్పుడు మరి ఈ నగరాల్లో ఉండేటువంటి వాళ్ళకి మరి పుట్ట అనేటువంటిది అవైలబుల్గా ఉండదు. కాబట్టి ఇలా సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట చేసినటువంటివి ఉంటూ ఉంటాయి, వాటికి ఆచరిస్తూ ఉంటారు. దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకొని రావి వేప చెట్ల కింద దర్శనం ఇస్తూ ఉంటాయి. అది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారు అని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజదోషము, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా మరి ఈ ఆచరిస్తూ ఉంటూ ఉంటారు. మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా నాగుల చవితి సందడి ఇంత అంతా కాదు. తెల్లవారుజాము నుండే భక్తుల సందడి అనేది మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకి ఎంతో సహాయపడటము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మరి నాగుల చవితి రోజున మనం చక్కగా వేడుకగా పుట్టలో పాలు పోయటం, ఆవు పాలు పోయటము, అలాగే చలిమిడి అనేటువంటిది సిద్ధం చేసుకొని చలిమిడిని, మరొకటి చిమ్మిరి అని చెప్పంటాం. చిమ్మిరి అంటే నువ్వులు బెల్లము కలిపి నూరి అది చిమ్మిరి అంటాము. ఆ చిమ్మిరిని అది తీసుకుని పెడతారు. బియ్యం కొద్దిగా నానబెట్టి రాత్రిపూట దాన్ని వడేసి పొద్దున్నే మరి దాన్ని పిండి చేసి అందులో బెల్లం వేసి కలిపి అది కూడా చేయటము అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఏంటంటే తప్పనిసరిగా అన్నమాట ఇలాంటివి పచ్చి చలిమిడి అని అంటాం. ఆ చలిమిడి ఒకటి, చిమ్మిరి, ఆవు పాలు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళి మరి పుట్టలో వేయటము. ఆ రోజు మరి పుట్టంలో మనం ఈ విధంగా పాలు పోయటము, చిమ్మిరి వేయటము, నైవేద్యం పెట్టడము జరుగుతుంది. అది అవైలబుల్ లేనటువంటి వారు మరి నాగప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చక్కగా చేస్తారు. అయితే అందరికీ కూడా అవకాశం కల్పించాలి. మీరందరూ కూడా తెలియచేసేది, మీ అందరికీ ఒక అమ్మగా తెలియచేస్తున్నా, ఒక్కళ్ళే అక్కడే ఉండి ఎక్కువసేపు చేస్తూ ఉంటారు. మరి మరొకరికి కూడా అవకాశం ఇవ్వాలి. మీరు పూజా ప్రాసెస్ అనేది ఇంట్లో చేసుకోండి, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వీలైనంత వరకు కూడా మీరు ఎందుకోసం వెళ్ళారు అంతవరకు చక్కగా చేసేసుకోండి. మీరు తప్పుకుంటే మరొకరు వస్తారు. ఆ ఒక్కరోజు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అక్కడే ఎక్కువసేపు ఉండటము చేయటము అలా కాకుండా మరొకరికి కూడా అవకాశాన్ని కల్పించాలి. ఎందుకనంటే ప్రత్యక్షంగా నేను గమనిస్తూ ఉంటాను. మరి నేను కూడా అలాగే అందరిలానే పుట్ట దగ్గరికి వెళ్ళటము, పోసి రావటము, లేదా పుట్ట అవైలబుల్ లేకపోతే ఈ నాగప్రతిష్ఠ చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళటము పోసిరావటము అనేది చేస్తూ ఉంటాను. కానీ అక్కడ చాలామంది కూడా ఎక్కువసేపు ఉంటూ ఉంటారు. అలా ఎక్కువసేపు ఉంటే వెనక వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుంది. మీరు ఆ విధంగా కనుక మరి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే తెల్లవారుజామున లేచి వెళ్ళండి. కాస్త సమయం కేటాయించాలంటే తెల్లవారుజామున లేచి వెళ్ళండి నాన్న. సహజంగా ఏంటంటే ఇక తెల్లారిన తర్వాత 6:30-7 నుంచి 11 గంటల వరకు జనం ఎక్కువగా వస్తూ ఉంటారు, రష్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీరైనంత త్వరగా మీరు అక్కడ నుంచి బయటపడడానికి అంటే మీ ప్రాసెస్ చేసుకోండి. మీరు కాస్త వాళ్ళకి ప్లేస్ ఇస్తే మరొకరు వస్తారు. ఈ విధంగా అందరికీ అవకాశం కలిగించాలమ్మా. ఇది జనరల్గా ఒక అమ్మగా తెలియచేసిన ప్రాక్టికల్గా నేను చూశాను కాబట్టి. అలాగే మరొకటి కూడా ఈరోజు విశిష్టత అంటే మనం తెలుసుకోవాల్సిన అంశము అన్నప్పుడు ఈ మానవ శరీరము అనేటువంటిది అది కూడా పుట్టకి గనక 9 రంధ్రాలు ఉంటాయి అని చెప్పేసి తెలియచేస్తారు. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని చెప్పి అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగశాస్త్రం తెలియచేస్తుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషయాన్ని గ్రక్కుతూ మానవుల్లో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది అని, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విష సర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలుపోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాలలో నివసించేటువంటి శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలి అని కోరుతూ చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలుపోయిటలో గల అంతరార్థము. పుట్టలో పాలు పోయకూడదు, ముఖ్యంగా గమనించవలసినది విషయము అని మరి అది కూడా కొంతమంది అంటూ ఉంటారు. పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు, పాముకు పాలు అరగవు. పుట్టకు పాలు పోయాలి అనుకునేవారు పుట్ట దగ్గరికి ఒక మట్టి కుంచుడు లేదా దొప్పను అందులో పెట్టి పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం అవ్వకూడదు అని చెప్పేసి కూడా కొంతమంది పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చు. మన పుణ్యకార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది కలగకూడదు. మన ఇల్లు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో, పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతులు కలుగుతుందో ఊహించుకొని మన చర్య వలన ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదు, అప్పుడే పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది పెద్దవాళ్ళు తెలియచేయటము అనేది మరి ప్రాక్టికల్గా జరుగుతున్నది. పుట్టకు మరి మన సంసారానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలి అనుకునేవారు పుట్టపై పెట్టాలి అంతే తప్ప పుట్ట రంధ్రాలలో మాత్రం వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి అంతరాయం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండితో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి. దానివలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించటం వలన పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్యఫలంతో సంసారం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక పూజ కొరకు తీసుకువెళ్లిన పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం వెండితో చేసిన 5 నాగపడిగలను పుట్టలో వేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి. చివరగా అక్షింతలు చేతిలో పట్టుకొని మనసులో దాగి ఉన్న ఒక కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగా, ఆడవారు మోకాలిపై వంగి, గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొంత తన చేతుల్లో తీసుకొని పుట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి అని తరుణోపాయము. భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకి కూడా చక్కటి నివారణ మార్గం అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.